కృష్ణ పరువు తీసే పనేం చేసిందో ఒక్కటి చెప్పు. ఏదైనా ఉంటే అక్క మాట్లాడుతుంది కదా, నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? నీ కొడుకు మధుకర్ నాటకాలంటూ వెళ్లి 10 రోజులవుతుంది. నీ కోడలు పుట్టింటికెళ్లి 15 రోజులవుతోంది. ఇంటి బాధ్యత బరువు ఇద్దరికీ లేవు. ముందు వాళ్ల సంగతి పట్టించుకో, తర్వాత మాట్లాడుతూగానే. కాఫీ తీసుకో. అదిగోండి అత్తయ్య, కృష్ణ వస్తోంది. ఆగు. తిరిగొచ్చింది, తిరిగి వెళ్ళడానికేనా? నేను మాట మీద నిలబడతాను అత్తయ్య. కృష్ణ, పెద్దవాళ్ళు కోపంలో ఏదో అంటారు, అంత మాత్రానికి వెళ్ళిపోతానంటే ఎలా? ఇదేం పంతం, ఇదేం పట్టుదల? మాట మీద నిలబడేవాళ్ళు మీరుండమన్నా ఉండరత్తయ్య. కృష్ణ వెళితే ఎవరెవరికి లాభమో ఎవరెవరికి నష్టమో నాకు తెలుసు, మా మురారికి తెలుసు. అంటే ఈవిడ నన్నుద్దేశించి అంటుందా? కృష్ణ, నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు వెళ్ళిపోతే ఒంటరి దానివైపోతావు. తల్లి లేదు, తండ్రి లేడు. ఈ సమాజంలో నీలాంటి అమ్మాయిలు ఒంటరిగా ఉండలేరు. నా మాట విని పెద్దత్తయ్యకి క్షమాపణ చెప్పి ఏ విషయంలోనూ జోక్యం చేసుకోనని మాటిచ్చి ఉండిపోవచ్చు కదా కృష్ణ. ఇల్లన్నాక, కుటుంబం అన్నాక అందరూ అందరి గురించి ఆలోచించాలత్తయ్య. నందిని విషయంలో నేను చేసిన నేరమేంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కృష్ణ, నందిని గురించి ఆలోచించడానికి పెద్దవాళ్ళున్నారు. నా విషయం మాట్లాడడానికి కూడా పెద్దవాళ్ళున్నారు కదా. ఏయ్, ఆపండి మీ ఆర్గ్యుమెంట్స్. వెళ్తున్నావా లేదా అది చెప్పు. వెళ్తున్నాను అత్తయ్య. రేవతి, నువ్వాగు. నేను ఈ ఇంటికి పెద్దదాన్ని, చూస్తూ చూస్తూ నా కొడుకు కాపురాన్ని కూల్చలేను. మురారిని నిన్ను విడదీస్తే నువ్వెంతవరకు బాధపడతావో నాకు తెలియదు, గాని మురారి మాత్రం చాలా బాధపడతాడు. నీకెంతవరకు నష్టం జరుగుతుందో తెలియదు, గాని ఈ ఇంటి కోడలి ఇంట్లోంచి వెళ్ళిపోతే అది మాకు అవమానం. అందుకే నీకు ఓ అవకాశం ఇస్తున్నాను. ఏంటక్క చెప్పు, నేను ఒప్పిస్తాను. రేవతి, నువ్వాగు. ఏంటి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటావా?
నందిని విషయంలో జోక్యం చేసుకోవద్దు అంటారు, అంతే కదా? అదే కదా మీరు నాకు ఇచ్చే అవకాశం. అవును, నువ్వు నందిని విషయంలో అసలు నీకేమీ సంబంధం లేనట్టుంటే నీకు ఇంట్లో మళ్లీ స్థానం కల్పిస్తాను, లేదు అంటే ఈ క్షణమే నువ్వు వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంటాను అత్తయ్యా.